డాక్టర్ ఇప్పుడు ఏదో ఒక డిసీజ్ తో హెడేక్ తోనో స్టమక్ పెయిన్ తోనో ఇలాంటి వాటితో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ నాకు స్మోకింగ్ అలవాటు ఉంది నేను దాన్ని మానేయాలి అని ఎంతమంది డాక్టర్స్ ని అప్రోచ్ అవుతారు నాకు తెలిసి వెరీ ఫ్యూ అనుకుంటారు. మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఎలా పెట్టాలంటే ఎవ్రీ హాస్పిటల్ షుడ్ హ్యావ్ ఎ టొబాకో సెసేషన్ క్లినిక్. అంటే ఫస్ట్ ఏ పేషెంట్కి వచ్చినా వాళ్ళ హిస్టరీ టేకింగ్ ప్రొఫార్మాలో టొబాకో యూస్ స్మోకింగ్ కానీ స్మోక్లెస్ టొబాకో అంటే గుట్కా గురించి కానీ అడగాలి. ఎప్పుడు చాలా చిన్న స్కేల్స్ ఉంటాయండి, జస్ట్ ఒక 2 మినిట్ స్కేల్స్. ఆ స్కేల్ వాళ్ళు టిక్ కొడితే వెన్ ఇట్ ఈస్ ఇన్ టు ద రిస్కీ జోన్ దే షుడ్ బి కన్సల్టెడ్ అంటే వాళ్ళు ఈ టొబాకో సెషన్ క్లినిక్ లో ఉన్న సైకియాట్రిస్కో లేకపోతే ఆ స్పెషలిస్ట్ కి రిఫర్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ యుఎస్ యూకే లో ఎవ్రీ పేషెంట్ అంటే అది దే హ్యావ్ ఎ టొబాకో సెషన్ క్లినిక్ ఇన్ స్కూల్స్, టొబాకో సెషన్ క్లినిక్ ఇన్ కాలేజెస్, టొబాకో సెషన్ క్లినిక్ ఇన్ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గర, టొబాకో సెషన్ క్లినిక్ ప్రతి హాస్పిటల్లో ఉంటుంది. అంటే వన్స్ ఎ పేషెంట్ ఎంటర్స్ టు ద హాస్పిటల్ ఇన్ డీటెయిల్డ్ గా వాళ్ళు టొబాకో గురించి క్వశ్చన్స్ అడుగుతారు. వన్స్ దే ఫైండ్ అవుట్ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇమీడియట్ గా ఆ స్పెషాలిటీ క్లినిక్ రిఫర్ చేస్తారు. ఆ సిస్టమ్ కూడా ఇండియాలో రావాలి. సో మేము ఇక్కడ ఆశా హాస్పిటల్ బంజారా హిల్స్ లో, ఇట్స్ ఏ సూపర్ స్పెషాలిటీ సైకియాట్రీ హాస్పిటల్ అండి, వీఆర్ కండక్టింగ్ ఎ సపరేట్ టొబాకో సెసేషన్ క్లినిక్ అండ్ వీ గెట్ రిఫరల్స్ ఫ్రమ్ డెంటిస్ట్, వి గెట్ రిఫరల్స్ ఫ్రమ్ గ్యాస్ట్రెంటాలజిస్ట్, వి గెట్ రిఫరల్స్ ఫ్రమ్ పల్మనాలజిస్ట్, వి గెట్ రిఫరల్స్ ఫ్రమ్ కార్డియాలజిస్ట్. మాకు బసవతారక్రమ్ ఇన్స్టిట్యూట్ చాలా దగ్గర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆశా హాస్పిటల్ కి. సో వి గెట్ రిఫరల్స్ ఫ్రమ్ బసవతారక్రమ్ హాస్పిటల్ నుంచి వస్తాయి. సో డిఫరెంట్ డాక్టర్స్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగిందండి. డాక్టర్ మీరు చెప్తున్న దాన్ని బట్టి యాక్చువల్లీ స్మోక్ చేస్తే క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రమే చాలా మందికి తెలుసు. అది లంగ్ క్యాన్సర్ కావచ్చు, థ్రోట్ ఆర్ నోట్ టంగ్ క్యాన్సర్ కావచ్చు. కానీ ఇప్పుడు మీరు పల్మనాలజిస్ట్ అంటున్నారు ఆర్ లైక్ స్ట్రెస్ కి సంబంధించి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, వాట్ నాట్, అంటే ఈ స్మోకింగ్ అనేది ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ అయినా కలగ చేయగలదా? ఎస్, 100% అండి. దీని గురించి నేను డీటెయిల్ గా చెప్తాను. ఇందాక ఫస్ట్ నేను 7000 కెమికల్స్ చెప్పాను కదండి, దాంట్లో 69 కెమికల్స్ క్యాన్సర్ కాజ్ చేసే కెమికల్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో మీరు చూసుకుంటే కార్బన్ మొనాక్సైడ్ ఉంది, అమోనియా ఉంది, అసిటిక్ యాసిడ్ ఉంది, బ్యూటేన్ ఉంది, మీథేన్ ఉంది, క్యాడ్మియం ఉంది. ఇది చూస్తే మీరు అవి చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అండి. లైక్ మనము రోడ్డు పైన తార్ వేస్తామా, బ్లాక్ తార్, సేమ్ అదే కాంపోనెంట్ సిగరెట్ లో వాడతారు. అండ్ మన పాత బ్యాటరీస్ లో క్యాడ్మియం ఉంటుంది, ఆ క్యాడ్మియం కూడా సిగరెట్ లో వాడతారు. అమోనియా అంటే మీరు మీ హార్పిక్ వాడతారు కదా, డిటర్జెంట్ క్లీనింగ్ సాల్వెంట్, దాంట్లో అమోనియా వాడతారు, సేమ్ అమోనియా మళ్ళీ సిగరెట్ లో వాడతారు. క్యాండిల్ వ్యాక్స్ వాడతారు, బ్యూటేన్ వాడతారు, ఈ మనం స్మోక్ చేసే కార్బన్ మొనాక్సైడ్ ఏదైతే వస్తుందో అది కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రియల్ గ్యాస్ ప్లస్ మీరు కార్ లో నుంచి వచ్చే ఎగ్జాస్ట్ పైప్ నుంచి వచ్చే గ్యాస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి. సో మనం చూసుకుంటే ఈ కెమికల్స్ అన్నిట్లోకి ఒక ఒక రకంగా చెప్పుకుంటే నికోటినే కొద్దిగా బెటర్ గా సేఫ్, బట్ నికోటిన్ ఈస్ కాజింగ్ అడిక్షన్. బట్ నికోటిన్ కాకుండా మిగతా కెమికల్స్ అన్ని దే కమ్ అండ్ గెట్ సాచురేటెడ్ ఇన్ యువర్ లంగ్స్, లంగ్స్ లో ఉండిపోతాయి. లంగ్స్ నుంచి బ్లడ్ లోకి ఎప్పుడైతే వెళ్తాయో, మీరు హెడ్ నుంచి టో మీరు ఏ పార్ట్ అయినా పెట్టండి, ఏ పార్ట్ కైనా సిగరెట్ నుంచి వచ్చే థింగ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ తీసుకోండి, ఐ క్యాన్సర్ రావచ్చు, బ్లైండ్నెస్ అవ్వచ్చు, ఓరల్ క్యాన్సర్ అవ్వచ్చు, టీత్ క్యాన్సర్ అవ్వచ్చు, టంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, లిప్స్ క్యాన్సర్ అవ్వచ్చు, థ్రోట్ క్యాన్సర్ అవ్వచ్చు, స్టమక్ క్యాన్సర్ అవ్వచ్చు. ఈవెన్ మీకు అసలు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అందరు లంగ్ క్యాన్సర్ అంటారు. ద మోస్ట్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ విత్ సిగరెట్ స్మోకింగ్ ఈస్ బ్లాడర్ క్యాన్సర్ అండి, యూరినరీ బ్లాడర్. అంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ చాలా కామన్. అపార్ట్ ఫ్రమ్ క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బ్లైండ్నెస్, COPD అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా, కార్డియాక్ స్ట్రోక్ హైయెస్ట్. మీకు ఒక ఇఫ్ యు టేక్ 100 పేషెంట్స్ విత్ కార్డియాక్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ వాళ్ళని 100 పేషెంట్స్ చూసుకుంటే మోర్ దెన్ 60-70% ఆర్ స్మోకర్స్ అండి. వాళ్ళు ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దే స్టాప్ స్మోకింగ్.
ఫస్ట్ టైం స్టంట్ వేసిన తర్వాత దే స్టాప్ స్మోకింగ్. బ్రెయిన్ స్ట్రోక్ అవ్వచ్చు, బ్లడ్ క్లాట్స్ అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు మనము ఈ జెనెటికల్ చేంజెస్ వల్ల కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన కల్చర్, మన ఎక్సర్సైజ్ కానీ, మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇప్పుడున్న పాపులేషన్ లో. పిల్లలు పుట్టకుండా ఉండడము, ఇంపోర్టెన్స్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. సో దాంట్లో స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ అండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బోత్ కాజ్ ఇన్ఫర్టిలిటీ.